అమ్మా ఎవరో తన ఫ్రెండ్ కూతురు గురించి చెప్పింది. ఈ బాధని భయాన్ని మోయటం నా వల్ల కావట్లేదు. త్వరలో నేను అభి దగ్గరికి. ఇంతకు ముందు ఈ సమస్యలన్నీ ఒక కొలిక్కి రాగానే నన్ను అభి దగ్గరికి పంపించేస్తానని సీత సార్ చెప్పేవారు. కానీ ఇప్పుడు అదే మాటను చెప్తూ ఎందుకు ఆగిపోయారు? సీత సార్ ఆలోచన ఏమై ఉంటుంది? సీత సార్ మనసులో నీ మీద ఏదో ఆలోచన ఉంది. రామలక్ష్మి మళ్ళీ ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చారు మీరు? నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు?